కళ్యాణి పిచ్చికకు ఇద్దరు కూతుర్లు వారు హారికా పిచ్చిక సారికా పిచ్చిక వాళ్ళిద్దరూ వట్టి అమాయకులు ఏ విషయం చెప్పినా త్వరగా అర్థం కాదు కళ్యాణి పిచ్చిక వాళ్ళిద్దరికీ ఏదైనా పని చెప్పాలంటే వారి తెలివి తక్కువతనంతో ఎక్కడ చెప్పిన పని చెడగొడతారానని చాలా భయపడేది ఒకసారి కళ్యాణి పిచ్చిక గ్రద్ద వాళ్ల ఇల్లు అలికే పనికని వెళ్ళింది ఇల్లు వాకిలి అంతా అలికి శుభ్రంగా బొట్లు కూడా పెట్టొచ్చింది ఆ తర్వాత ఆ పనికి డబ్బు తీసుకోవడం కుదరకపోవడంతో రెండు రోజుల తర్వాత వాళ్ళ ఇంటికెళ్లి డబ్బు తీసుకురమ్మని హారిక సారికలను పంపిస్తుంది అలా హారిక సారిక ఇద్దరు కలిసి విజయాగ్రద్ద దగ్గరికి వెళ్తారు ఏమండి విజయాగ్రద్ద గారు మా అమ్మకి మీరు డబ్బులు ఇవ్వాలంట కదా తీసుకురమ్మని పంపింది అరే నేనెందుకు డబ్బులు ఇవ్వాలి మీ ఇల్లు అలికిందంట కదండి మీ తలకాయ అలికింది అలుకుతానని పేడ తమ్మంటే దారిలో పారేసింది మీకు దారిలో ఏమైనా కనిపించిందా అసలే ఆ పేడ చాలా విలువైందమ్మా అవునండి నేను చూశాను దారిలో కనిపించింది చూసారా పేడ అక్కడ పెట్టి ఇల్లెలా ఆలుగుతారు మరి వెళ్ళండి ఇంకా చెప్పింది నిజమే అనుకుని హారిక సారిక ఇద్దరు తిరిగి ఇంటికి బయలుదేరుతారు అయితే చాలా విలువైందని చెప్పిన విషయం గుర్తుకొచ్చి దారిలో కనిపించిన పేడంతా తీసుకుని అది ఒళ్ళంతా పూసుకుని ఇంటికెళ్తారు వారిని చూసిన కళ్యాణి పిచ్చుకకు బుర్ర తిరిగిపోతుంది వారి తెలివి తక్కువతనానికి వారిని బాగా తిట్టి ఆ తర్వాత వారికి స్నానం చేయిస్తుంది వారి ఇంటి పక్కనే నివసించే కస్తూరి కాకి ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఒకరోజు కళ్యాణి పిచ్చుక పిచ్చుక పిల్లల కోసం మంచిగా నేతి సున్నుండలు చేస్తుంది హారిక పిచ్చుక ఒక ప్లేట్ నిండా పెట్టుకుని బయటికొచ్చి కూర్చుంటుంది పక్కింట్లో ఉండే కస్తూరి కాకి సున్నుండలు వాసిన వచ్చి నోరూరుతుంది ఎలాగైనా వాటిని తినాలని అనుకుంటుంది గోడ మీద నుండి చూస్తే ఇంటి బయట అరుగు మీద హారిక పిచ్చుకొక్కటే కూర్చొని సున్నుండలు తింటూ ఉంటుంది చుట్టుపక్కల ఎక్కడా కూడా కళ్యాణి పిచ్చుక లేదు దాంతో కస్తూరికాకి మెల్లగా హారిక పిచ్చుక దగ్గరికి వస్తుంది హారిక ఏం చేస్తున్నావు మీ అమ్మ ఎక్కడికెళ్ళింది మా అమ్మ చెల్లిని తీసుకుని పొలానికి అక్కడి నుండి ఏవో తీసుకుని రావాలంట ఏం తింటున్నావు హారిక చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకు ఇవన్నీ నావి నువ్వు మీ 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 చెల్లి అమ్మ పొలానికి వెళ్లారని అనుకుంటున్నావు కదా నీకంటే ఎక్కువ సున్నుండలు పెట్టడానికని తీసుకెళ్ళింది కావాలంటే వెళ్ళి చూడు చెరువులో కూర్చొని నీకు కనిపించకుండా తింటుంది దాంతో హారిక పిచ్చుక సున్నుండలు ప్లేట్ పక్కన పెట్టి చేతిలో సున్నుండ తింటూ పరిగెడుతూ చెరువు దగ్గరికి వెళ్తుంది ఈలోపు కస్తూరి కాకి సున్నుండలు మొత్తం తీసుకుని వెళ్లి గుడ్డుక్కున స్వాహా చేస్తుంది ఈ తెలివి తక్కువ పిచ్చుక వల్ల మంచి నీటి సున్నండలు దొరికాయి ఇంకా వీళ్ళ తెలివి తక్కువతనాన్ని వాడుకుంటే ఇంకెన్ని దొరుకుతాయో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి వినాయక చవితి వస్తూ ఉందని కళ్యాణి పిచ్చుక ఇల్లంతా శుభ్రం చేసుకుని బయట గోడకు చక్కగా రంగులు వేస్తుంది గోడకు ఇటువైపున్న కస్తూరికాకి ఇల్లు కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటుంది కళ్యాణి పిచ్చుక పనికి వెళ్లిన తర్వాత కస్తూరికాకి మెల్లగా సారిక పిచ్చుక దగ్గరికి వెళ్తుంది సారికా మొన్న మీ అమ్మ ఎందుకు నిన్ను బాగా తిడుతూ ఉంది మా అమ్మ ఎప్పుడు అంతే నేనేం చేసినా తిడుతుంది అయితే మీ అమ్మ నిన్ను మెచ్చుకునే పని ఒకటి చెప్పనా చెప్పండి పండుగ పండుగస్తుందని మీ అమ్మ సగం గోడకు రంగులు వేసింది చూడు ఇటువైపు వేయడానికి సమయం సరిపోలేదు అదే మీ అమ్మ చెలోపు ఇటువైపు కూడా నువ్వు రంగులు వేస్తే నిన్ను మెచ్చుకుంటుంది కస్తూరి కాకి మాటలు విన్న సారిక పిచ్చుక వెంటనే ఇంట్లోకెళ్లి రంగు డబ్బాలు తెచ్చి కస్తూరి కాకి ఇంటి గోడ నిండా చక్కగా రంగులు వేసి పెడుతుంది సాయంత్రం కళ్యాణి పిచ్చిక ఇంటికొచ్చే సమయానికి సారిక పిచ్చుక ఒళ్లంతా బట్టలంతా రంగులు పూసుకుని ఉంటుంది ఏంటి సారిక ఏంటి ఈ రంగులు ఒళ్ళంతా పూసుకున్నా ఏం చేశావే ఏం లేదమ్మా నీకు ఖాళీ లేక మన గోడకు అటువైపు రంగులు వేయడం ఆపేసావు కదా అదంతా నేను పూర్తి చేశాను నీ తెలివి తెల్లారినట్టే ఉందే అటువైపు అంతా మన ఇల్లు కాదు కదా పుణ్యానికి వెళ్ళి ఆ కాకి ఇంటికి రంగులు వేసొచ్చావా నాకొక్కటైనా ఉపయోగపడే పని చేశావా ఊర్లో వాళ్ళకి మాత్రం బాగా చేసి వస్తారు అలా కళ్యాణి పిచ్చుక కూతుర్ని పట్టుకుని బాగా తిడుతుంది కస్తూరి కాకి మాత్రం ఏం పట్టించుకోదు రూపాయి ఖర్చు లేకుండా ఇంటి చుట్టూ రంగులు చేయించుకున్నానని సంతోషిస్తుంది హారిక సారిక మాత్రం తల్లి ఎప్పుడు తిడుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటారు కళ్యాణి పిచ్చుకకి మంచి పేరు తీసుకుని రాకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు తీసుకుని రాకుండా ఉంటే చాలని అనుకుంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా కస్తూరి కాకి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుంది సారిక నిజంగా ఆ మాది అనే విషయం మీ అమ్మ చెప్పే వరకు తెలియదు నేనేమో ఈ ఇంటికి కోడలిగా వచ్చాను కదా మా అత్త మామలు కూడా నాకేవీ చెప్పలేదు నా వల్ల అనవసరంగా నువ్వు తిట్లు తిన్నావు తెలియకపోతే మీరు మాత్రం ఏం చేస్తారులే ఆంటీ అయినా మా జీవితమే అంత మేమేం పని చేసినా మా అమ్మకు నష్టమే వస్తుంది నిజానికి మేమిద్దరం నష్ట జాతకులం మేము అసలు పుట్టకపోయినా బాగుండేది చచ్చిపోతే అయినా మా అమ్మకి జరిగే నష్టం తగ్గుతుందేమో అలా చెప్పి హారిక సారిక ఇద్దరు ఏడుస్తూ ఉంటారు పాపం వారి మాటలు విన్న కస్తూరి కాకి చాలా చాలు వేస్తుంది అనవసరంగా తన స్వార్థం కోసం చిన్నపిల్లల్ని ఇంత బాధపడేలా చేశానని అనుకుంటుంది హారిక సారిక అలా అడకండమ్మా అమ్మా ఏడవకండి మీ అమ్మ మిమ్మల్ని ఇలా అనడానికి సగం కారణం కూడా నేనే మీరు బాధపడద్దు ఇంకెప్పుడు మీ అమ్మకి నష్టం కలిగించేలాగా చెయ్యనివ్వను మీకు మంచి పనులు నేర్పిస్తాను అలా వాళ్ళిద్దరికీ కస్తూరి కాకి ధైర్యం చెప్పు పంపిస్తుంది ఆ తర్వాత రోజు నుండి కస్తూరికాకి రోజు వారికిద్దరికి పంచతంత్ర కథలు రామాయణం మహాభారతం బాగా అర్థమయ్యేలాగా వివరంగా చెప్పేది అవి ఎప్పుడు మన జీవితానికి ఎలా అవసరమవుతాయా అని కూడా వివరిస్తూ ఉండేది కస్తూరికాకి వారికి కథలు చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి వాళ్ళల్లో మెల్లమెల్లగా మార్పు రాసాగింది ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నామని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ చేసేవారు మెల్లమెల్లగా కళ్యాణి పిచ్చుకకు అంత సహాయం చేస్తూ ఉండేవారు కళ్యాణి పిచ్చుక కూడా వారిలో వచ్చిన మార్పుకి ఆనందపడుతుంది పిల్లలు నన్ను క్షమించండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని తిడుతూ ఉన్నాను కానీ మీకు మంచి బుద్ధి ఎలా నేర్పించాలని తెలుసుకోలేకపోయాను అది మాటలమ్మా మమ్మల్ని పెంచి మాకన్నీ సమకూర్చడానికి చాలా కష్టపడుతున్నావుగా నీకేదైనా సహాయం చేయాలని ఆలోచనలో మేము ఏదైనా తప్పు చేసి ఉంటాము కానీ కావాలని చేయలేదు నువ్వు ఎప్పుడు మాలో మార్పుని గుర్తించో మాకు చాలది మాలో ఈ మార్పుకి కారణం మన కస్తూరి ఆంటీ ఆమె చేసిన మేలు కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము లేకపోతే జీవితాంతం మేము తెలివి తక్కువ వాళ్ళలాగానే మిగిలిపోయే వాళ్ళం అప్పుడు కళ్యాణి పిచ్చుకు వెళ్ళి కస్తూరి కాకికి చాలా ధన్యవాదాలు చెబుతుంది కస్తూరి కాకి కూడా తాను చేసిన తప్పు ఒప్పుకుని ఒక రకంగా పిల్లలే తన కళ్ళు తెరిపించారని అంటుంది అప్పట్నుండి కాకి పిచ్చుక పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి చదువు నలుగురికి ఉపయోగపడేలా చేస్తుంది సందీప్ కాకి పట్నంలో ఉండేవాడు నుండి అమ్మ కూచే సందీప్ కాకి తల్లేమో అదో రకంగా ప్రవర్తించేది ఎవరైనా సందీప్తో మాట్లాడితే చాలు అతనిని చెడగొడుతున్నారని అనుకునేది అలా చేయడం మంచిది కాదని ఆమె భర్త ఎంత చెప్పినా కూడా వినేది కాదు అలా చెప్పి చెప్పి కొంతకాలానికి ఆయన లోకం వదిలి వెళ్లిపోయాడు కాని ఆమె పద్ధతి మాత్రం మార్చుకోలేదు తను కాకుండా లోకంలో ఎవ్వరూ మంచివాళ్లు కాదు అని కొడుకుకి బాగా నోరిపోసేది అరే సందీపు నీకు పెళ్లి చేసేస్తే నేనిక కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చురా కాని పెళ్లి సంబంధం వెతకడమే పెద్ద పని అయిపోయింది ఈ రోజుల్లో ఆడపిల్లల్ని అస్సలు నమ్మడానికి లేదు ఎందుకమ్మా ఎవరో ఒకరిని ప్రేమించడం చివరికి ఆస్తి కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా మరి ఎలా అమ్మా నీకోసం ఒక మంచి సంబంధం చూస్తాను కానీ పెళ్ళయ్యాక వెంటనే ఆ అమ్మాయికి అన్ని చెప్పేయకు మన ఇంట్లో మనిషి అని అనుకోకు కొంతకాలం గడిస్తే గానీ ఏ విషయమూ చెప్పలేం సరే అమ్మా నువ్వెలా చెప్తే అలా లావణ్య కాకి దగ్గర వాళ్ళ సంబంధాలు చూస్తూ ఉంటుంది కాని వాళ్ళ బంధువులేమో చూస్తూ చూస్తూ అలాంటి వాళ్లకు పిల్లనివ్వడమంటే ఆ అమ్మాయిని బలిచ్చినట్టే అని ఒక్కరు కూడా రారు ఇంకా ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేయాలని లేకపోతే తన కొడుకుని చేతకాని వాడిలాగా అందరూ చూస్తారని అదే పనిగా చాలా ఊర్లు వెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది ఎలాగులా ఒక పేద ఇంట్లో కళ్యాణి పిచ్చుగా అని ఒక అమ్మాయిని చూసి తన కొడుకు గురించి లేనిపోని గొప్పలు చెప్పి సంబంధం కలుపుతుంది మళ్లీ ఆలస్యమైతే ఏమవుతుందోనని పెళ్లి కూడా హడావడిగా జరిపిస్తుంది అలా సందీప్ కాకి కళ్యాణి పిచ్చుక పెళ్లి అయ్యాక ఇంటికొస్తారు పెళ్లి అయ్యి బంధువులందరూ వెళ్ళిపోతారు అరే సందీపు ఒక మాట చెప్తాను విను ఏంటమ్మా అది నీకు త్వరగా పెళ్లి పేద పిల్లైనా పర్వాలేదనుకొని చేసేశాను ఎక్కువ డబ్బు చూసి ఎప్పుడైనా డబ్బు తీసుకుని పారిపోయే అవకాశముంది నీ పెళ్లాం మీద ఒక కన్నేసుంచో కళ్యాణి పిచ్చుక అత్తగారిని భర్తను బాగా చూసుకోవాలని ఎప్పుడు వారి పని పనిచేస్తూ ఉండేది ఇంటి పనులన్నీ తానే చేసేది ఎప్పుడు ఏదైనా కావాలి అని భర్తను అడగనే అడగదు ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ ఉండేది ఒకరోజు ఎవరో బాగా అందంగా ఉన్న ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ఇంటి తలుపు కొడతాడు కళ్యాణి వెళ్ళి తలుపు తీస్తుంది మేడం మేమింట్లో ఉండే ఆడవాళ్ళ కోసం మంచి ఫేస్ క్రీములు అమ్ముతున్నాం మీరు కూడా తీసుకోండి నాకేం వద్దండి అలాంటివేవి నేను వాడను అంటే మీరెలాగో అందంగానే ఉన్నారులేండి కానీ ఇవి వాడితే లాగా ఇంకా అందంగా అవుతారు నాకేం అవసరం లేదు మీరు వెళ్ళచ్చు కళ్యాణి పిచ్చిక అలా మాట్లాడుతూ ఉండగా సందీప్ కాకి అక్కడికొస్తాడు ఇంకా అప్పుడే సేల్స్ బాయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎవడేవాడు నేను రాకాని నన్ను చూసి మెల్లగా జారుకుంటున్నాడు ఏం నడుస్తుంది నీకు వాడికి మధ్య అరే ఏం మాట్లాడుతున్నారండి మీరు వాడెవడో నాకేం తెలుసు ఏదో అంట అమ్మడానికని వచ్చాడంట వాడొచ్చాడా లేక నువ్వే అలా రమ్మని ఐడియా ఏమైనా ఇచ్చావా అత్తయ్యా మీ అబ్బాయి చూడండి ఎన్నెన్ని మాటలు అంటున్నాడు ఎందుకైనా నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకుని వచ్చింది అంటూ ఏడుస్తూ లావణ్య కాకి దగ్గరికి వెళ్తుంది లావణ్య కాకి కళ్యాణి పిచ్చుకను ఓదార్చి పక్కకు తీసుకుని వెళ్తుంది వాడితో నేను మాట్లాడతాను వాడు ఒట్టి పిచ్చి మాలోకం మనసులో ఏం ఉండదు నోటికేదొస్తే అది వాగుతాడు అని నచ్చ చెప్పి ఏడు పాపిస్తుంది తర్వాత సందీప్ కాకి దగ్గరకు వస్తుంది ఒరేయ్ సందీపు నీకెంత అనుమానమున్నా అలా మొహం మీద అడగకూడదురా నువ్వే తెలివిగా కనుక్కోవాలే కానీ ఇలా అడిగితే అబద్ధం చెప్పక ఏం చెప్తారు అయిందేదో అయింది చెప్పిరాపో అలా సందీప్ కాకి ఇంకా తన భార్య దగ్గరికి వెళ్తాడు సారీ కళ్యాణి నేనేదో సరదాగా అంటే నువ్వు ఇంకెప్పుడు సరదాగా కూడా అలా మాట్లాడుతు సందీప్ కాకి నోటి మాటగా సారీ చెప్తాడే కాని అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాదు బయటికి ఎక్కడికి వెళ్లనిచ్చేవాడే కాదు బయట వారితో మాట్లాడినిచ్చేవాడు కూడా కాదు ఆఖరికి కూరగాయల బేరమాడిన అనుమానిస్తూ ఉండేవాడు కొన్ని రోజులకు కళ్యాణి పిచ్చుక తల్లిదండ్రులు కూతుర్ని చూడ్డానికని వస్తారు ఏమ్మా ఏదైనా విశేషముందా అల్లుడిగారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా బాగానే చూసుకుంటున్నాడమ్మా ఏదైనా విశేషముంటే నేనే చెప్తాగా మీరడగా సరేనమ్మా మేం వెళ్ళొస్తామైతే అలా బయలుదేరుతున్న వారిని కళ్యాణి పిచ్చుకెళ్లి బస్సెక్కించి వస్తుంది అలా ఒక నాలుగు రోజులు గడిచిపోతాయి అప్పుడు సందీప్ కాకి బంగారు గోల్స్ ఒకటి కనిపించదు అకస్మాత్తుగా వచ్చి కళ్యాణి పిచ్చుకను పట్టుకుని కొడుతూ ఉంటాడు మొన్న మీ అమ్మ వాళ్ళని పంపడానికి బస్సు వరకు వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చిందే నువ్వు వాళ్ళకు ఏదో ఇచ్చి పంపుతున్నావని మర్యాదగా చెప్పు నా బంగారు గొలుసు వాళ్ళకి ఇచ్చావు కదా మీకు నన్ను కొట్టాలనిపిస్తే కొట్టండి అంతేకాని లేనిపోని బండాలు నా మీద వెయ్యొద్దు నిన్న ఆ గొలుసు తెచ్చి పరుపు కింద పెట్టడం నేను చూశాను ఓహో అయితే నేను చేసే పనులన్నీ గమనిస్తూనే ఉన్నావన్నమాట అయినా మీ వాళ్ళని బస్ ఎక్కించి తర్వాత తిరిగి ఇంటికి రావడానికి ఎందుకు అంతసేపు పట్టింది దారిలో ఎవరితో కులుకుతూ కూర్చున్నావు మరో ఎవరైనా దొరికాడా వంకర బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు ఊర్లో అందరూ మిమ్మల్ని చేత కానివాడు అంటున్నా కూడా నా భర్త నాకు గొప్ప అనుకున్నా అందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు అవునే బయట అబ్బాయిలతో తిరగడానికి మొగడు చేతకానివాడు అని చెప్పడానికి కూడా సిద్ధమయ్యావు దారా రేపో వెళ్లిపోయినా వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు మీతో ఉన్నందుకు నాకు నిజంగా సిగ్గుగా ఉంది భార్యను అందరూ తల్లిలాగా చూసుకోవాలి అనుకుంటారు కానీ నువ్వు కనీసం మీ ఇంట్లో మనిషిగా కూడా చూడడం లేదు అలా కళ్యాణి పిచ్చుక ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతుంది అక్కడ ఊర్లో ఉన్న కుడికి వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఈ విషయం ఎవరో వచ్చి సందీప్ కాకి చెప్తారు సందీప్ కాకి వెంటనే గుడికి బయలుదేరి వెళ్తాడు ఇంకో రెడీ అయ్యావా నాకు వాడు నువ్వు రావడం చూసి తప్పు తెలుసుకున్నావేమో అనుకున్నాను ఛీ నీది అసలు మనిషి పుట్టికేనా కళ్యాణి పిచ్చుక మాటలకు సందీప్ కాకి బాగా కోపం వస్తుంది కళ్యాణి పిచ్చుక దగ్గరికెళ్లి ఆమె తలను గోడకు వేసి కొడతాడు దాంతో ఆమె తలకు పెద్ద దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణిస్తుంది సందీప్ కాకి భయపడి ఇంటికి వెళ్లి దాక్కుంటాడు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికొచ్చి సందీప్ కాకి వాళ్ళ ఇంటికెళ్లి అతనిని అరెస్ట్ చేస్తారు కోర్టులో అతనికి జీవిత ఖైదు శిక్ష వేస్తారు అలా సందీప్ కాకి తన తల్లి మాటలు విని భార్యను అనుమానించడం వలన జైలుకు వెళ్లి జీవితాంతం అక్కడే ఉంటాడు